ప్రియా దేవుని సంగమా, ఈరోజు అక్టోబర్ 31వ తేదీ దేవుని వాగ్దానము. మొదటి సమయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వాక్యము. నీకును నీ ఇంటికిని క్షేమమవును. ఆమేన్. నీకును నీ ఇంటికిని క్షేమమవును అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే నోవాహు దినములలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నాను అనెను. అయితే నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయెను. నీతిపరుడును తన తరములో నిందారహితుడునై మరియు అతడు దేవునితో నడిచినవాడాయెను. దేవుడు 40 రాత్రులు మరియు 40 పగళ్ళు భూమి మీద వర్షము కురిపించినప్పుడు నోవాహును మరియు అతని కుటుంబమును దేవుడు క్షేమముగా ఉంచెను. ఆమేన్. అదేవిధముగా ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. దేవుడు అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడెవడునూ లేడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. ఒకనొక దినమున దుష్టుడు యోబును శోధించుటకు ప్రయత్నించి తనకున్న సంతానమును ఆస్తిని పశు సంపదను అన్నింటినీ మొత్తెను. చివరికి యోబు ఆరోగ్యము క్షీణించెను. అయినప్పటికీ యోబు దేవునిని దూషించక దేవుని మీద ఆధారపడెను. దేవుడు అతనిని చూచి తిరిగి అతనికి ఆరోగ్యమును ఇవ్వడమే కాకుండా అతనిని మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవుడు యోబు ఇంటికి క్షేమము కలుగజేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, నోవాహుకు మరియు యోబుకు దేవుడు క్షేమము కలుగజేసెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం వింటున్న మీతో మీ కుటుంబంలో క్షేమం లేదా? మీరు చేస్తున్న వ్యాపారము లేక ఉద్యోగంలో అభివృద్ధి లేదా? భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల క్షేమము కరువైందా? అయితే మీతో ఒక్క మాట, నోవాహు మరియు యోబుకు క్షేమము కలిగి చేసిన దేవుడు ఈరోజు మనందరితో వాగ్దానం చేస్తున్నారు, నీకును నీ ఇంటికిని క్షేమమవును అని. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఇప్పటికీ మీరు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా నా దేవుడు మార్చగలరు. ఒకసారి యేసయ్యకు మీపై అధికారమును ఇవ్వండి, తప్పక మేలు పొందుకుంటారు. మన పితరులకు దేవుడు వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా దీవించారు. దేవుడు ఈరోజు మనందరినీ దీవించబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి మరియు ప్రార్థించండి. ఒక చిన్న మనవి, మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీ చేయి పెట్టుకుని ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య మిమ్మలను స్వస్థపరిచి మీకు మంచి ఆరోగ్యమును ఇస్తారు. ప్రార్థించుకుందామా? అయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మనందరి కొరకు పాస్టర్ గారు ప్రార్థించెదరు. స్తోత్రాలు యేసయ్య పరిశుద్ధాత్ముడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు ఉన్న స్థుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానికి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 6వ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి తృప్తి పరిచినందుకు వందనములు. నీకును నీ ఇంటికిని క్షేమమవునని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రాలు ప్రభువా. నోవాహును ప్రభువా మీరు దీవించినట్లుగా
యోబును ప్రభు మీరు దీవించినట్లుగా, అయా తండ్రి వ్యక్తిగతంగా వారి కుటుంబాలకు మీరు ఆశీర్వించినట్లుగా ఈ వాగ్దానం తండ్రి వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అందరి జీవితంలో యేసు క్రీస్తు నామములు రూఢిపరచబడినగాక, యేసు క్రీస్తు నామములు జరుగునుగాక. అదేవిధంగా ఎంతమంది అయితే బలహీనంగా ఉండి ప్రభు చేయబెట్టుకుంటున్నారు, ఇప్పుడే యేసు క్రీస్తు నామములు మీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నామములు మీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నామములు మీ బలమైన హస్తం వారిని తాకునుగాక. నజరుడైన యేసు క్రీస్తు నామములు దైవిక స్వస్థతలు కలుగునుగాక. శిర్రస్సు జరిగే యేసు రక్తం చెల్లిసిన ప్రభువారికి స్తోత్రాలు. పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించినందుకు వందనాలు, విడిమించినందుకు వందనాలు. ప్రభువా మీరు ప్రభువా మీరు దీవించి ఆశీర్వించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే ఉన్న వారిని కూడా దీవించండి, ఈ వాగ్దానం వారి జీవితంలో జరిగించండి. అదేవిధంగా ప్రభువా ఎంతమంది అయితే కరోనాతో బాధపడుతున్నారో నజరుడైన యేసు క్రీస్తు నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. ప్రభువా వారందరూ పరిపూర్ణంగా విడిపిస్తున్నందుకు వందనాలు. యేసు క్రీస్తు నామములో తండ్రి స్వస్థపరిచినందుకు వందనాలు. అదేవిధంగా ప్రభువా మా కుటుంబాల మీదకి, మా ప్రాంతాల మీదకి, మా రాష్ట్రాల మీదకి, ఈ దేశం మీదకి, భూమి మీదకి మీ కృప కనికరం సమాధానం దిగునుగాక. మమ్మల్ని అందరినీ ప్రభువా మీ రక్త ఒడిలో మరుగుపరచమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సహోదరుడా, మీతో ఒక మాట. ఈ వాగ్దానం మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియపరచండి. మీ అందరూ మీ గురించి ప్రార్థిస్తాం. దేవుడు తప్పుగా మిమ్మల్ని నడిపిస్తారు. దేవుడు మిమ్మల్ని అందరూ బహుగా దీవించినగాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.